హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే మనకు ఫలితం అధికంగా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించాలి అని మనం అనుకున్నప్పుడు ఒకరోజు ముందుగానే రేపు నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని సంకల్పించుకోవాలి. పురోహితుని ఇంటికి వెళ్ళి నేను ఈ వ్రతం చేద్దామనుకుంటున్నాను, రేపు మీరు వచ్చి ఆ వ్రతాన్ని మాతో సక్రమంగా చేయించండి అని చెప్పి వారికి తాంబూలం ఇచ్చి ప్రార్థన చేయాలి. ఇంట్లో పెద్దల ఆమోదాలు పొంది అత్తమామలకు తల్లిదండ్రులకు బట్టలను పెట్టాలి. మన శక్తి కొలది పూజ సామాగ్రిని తెచ్చుకోవాలి. అప్పు చేసి మాత్రం తేయకూడదు, ఉన్న శక్తి ప్రకారం చేసుకోవాలి. ఇల్లంతా గోమూత్రంతో శుభ్రం చేసుకోవాలి. వ్రతం చేసే రోజు దంపతులిద్దరూ అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. వ్రత మండపానికి రెండు పక్కల అరటి స్తంభాలు, కొబ్బరి స్తంభాలు, పూలు, మామిడాకులతో అందంగా అలంకరణ చేయాలి. వ్రతం పూర్తయిన తరువాత ముత్తైదువులకు వాయనాలు ఇవ్వాలి. వీలైతే బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయవచ్చు, బంధువుల భోజనం అయితే తప్పనిసరి. పూజ పూర్తయిన తరువాత, మీ దయతో పూజ పూర్తయింది స్వామి, మీ అనుగ్రహం ఇలానే మాపై ఉంచండి అని స్వామిని ప్రార్థించాలి. గోవింద గోవింద శ్రీ మహావిష్ణు రాజ్య గుణవర్ధమాన శ్రీ ఆద్య బ్రాహ్మణ వైభవ సుతనందరై కలియుగే సుతమోపాధే జంబూ ద్వీపే భరత వర్షే భరత కండే సుఖార్థే మేరోహ చక్ర దిగ్భాగే శ్రీరంగా ఉత్తరప్రదేశే కృష్ణ గోదావరి మధ్యప్రదేశే భగవతాలయే భగవద్ భాగవతాచార్యులు అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమైన ప్రభువా దృష్టం మధ్య శ్రీ ఉడిమినామ సంవత్సరే ఉత్తరా ఇలేశ్వరుతో పాల్గొనమాచే కృష్ణపక్షే ఏకాదశి తత్కాల ద్వాదశమ్యాం దిదు ధనిష్టా నక్షత్రయుక్త ఇందువాసే శుభయోగే శుభనక్షత్రయోగో అశీ శ్రీమద్ గ్రహణపుర బ్రహ్మాణనాయకస్ శ్రీ పద్మావతి ఆండాచమైన శ్రీమద్ వెంకటేశ్వర స్వామి దేవతాదిగుధనిదో అసి యజమాన శివోత్రస్య అశ్య శ్రీ రమా శ్రీ సత్యనారాయణ స్వామి దేవత వ్రత మహోత్సవం గరిష్యే అసి యజమాన శివోత్రస్య శిరోత్రోద్భూస్య వెంకటేశ్వర నామదేశ ద్రౌపది అరుణా నాన్ని శరత్ నామదేశ్య దీపికా నాన్ని హస్తయో అగ్ని సమర్పయామి, పాదయో పాదం సమర్పయామి, ముఖే ఆదిమునియం సమర్పయామి, స్నానార్థమర్పయామి, వస్త్రేద్ధం సమర్పయామి, వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, తదహా ధూపమాగ్రాపయామి, మూర్ధానందుగో అరదం ప్రదివ్యా వైష్మానర్మితాయ చాత్మగ్రం కవిం నమ్రాదనందం జనానామాసం నాపాకం జనంత దేవాః ధూపమాగ్రాపయామి, సాక్షాత్ దీపం దర్శయామి, పరనీరాదనం దర్శయామి, కేశోవా సంగీరాదోవా సర్వ
ఈ వ్రతాలను ఎప్పుడు ఆచరించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మాస రవి సంక్రమణం నాడు, అంటే రవి చైత్రమాసంలో సంక్రమణం రోజు, వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు, అంటే వృషభ సంక్రమణం నాడు, ఈ సంక్రమణాల రోజుల్లో వ్రతాలు చేసుకోవడం అనేది విశేషంగా చెప్పబడింది. ఏకాదశి, దశమి, అష్టమి, పూర్ణిమ ఇవి ప్రధానమైన రోజులు. ఈ రోజుల్లో వ్రతాలను చేసుకోవచ్చు. పర్వదినాలైనటువంటి వివాహ వార్షికోత్సవం రోజు కూడా ఆచరించవచ్చు. ఈ వ్రతాలను పవిత్ర దినాలలో ఆచరిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇలా కార్తీక మాసాలలో కనుక మనం ఈ వ్రతం అనేది చేసుకుంటే ఆ వ్రతం యొక్క ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నదీ తీరాలలో, పుణ్యక్షేత్రాలలో, పవిత్ర ప్రదేశాలు అంటే మర్రి చెట్టు, రావి చెట్టు, తులసి చెట్టు దగ్గర కూడా ఈ వ్రతాలను చేసుకోవచ్చు. మాఘమాసం, వైశాఖం, ఆషాఢం, శ్రావణం, కార్తీకం, మార్గశిర మాసాలలో ఈ వ్రతాలను ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. సామూహికంగా దేవాలయాలలో కూడా ఈ వ్రతాలను ఆచరించవచ్చు. స్త్రీలు వారి భర్తలు విదేశాలలో ఉన్నట్లయితే వారి క్షేమం కోసం స్త్రీలు కూడా ఈ పూజను చేసుకోవచ్చు. అన్నదానం, వస్త్రదానం ఈ వ్రతం చేసుకున్న రోజు చేయడం వలన శుభ ఫలితాలనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన గ్రహదోషాలు, గృహదోషాలు, దృష్టి దోషాలు, కష్టనష్టాలు పోయి శుభ ఫలితాలనేవి వస్తాయి. ఈ వ్రతాలను చేసుకోవడం కుదరని ఎడల వ్రతం జరిగే చోటుకు వెళ్ళి కథ విని ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన ఎడల ధనధాన్యాలకు లోటు ఉండదు, సౌభాగ్యకరమైన సంతానం, సర్వత్రా విజయం అనేవి లభిస్తాయి అంటారు. తప్పకుండా భక్తి శ్రద్ధలతో చేయాలి, భక్తి లోపం అనేది మాత్రం అస్సలు ఉండకూడదు. వీలైతే సంవత్సరంలో ఒక్కసారైనా తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలి. సత్యనారాయణ స్వామి వ్రత మహిమ మనకు తెలియనిది కాదు. త్రిమూర్తి స్వరూపమైన సత్యనారాయణ స్వామి రామావతారంలో తన భక్తుడైన రత్నాకరుడికి ఇచ్చిన మాట ప్రకారమే అన్నవరంలోని రత్నగిరిపై ఆవిర్భవించాడు. భక్తులకు సంతోషాన్ని కలిగించడం కోసం వైకుంఠం నుంచి వచ్చిన స్వామి భక్తుల కష్టనష్టాలను తీరుస్తూ సత్యమహిమ కలిగిన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటున్నారు. తపస్సుల ద్వారా తప్ప పొందలేని స్వామి అనుగ్రహం ఆ స్వామి వ్రతాన్ని ఆచరించడం వలన పొందవచ్చునని పండితులు చెబుతున్నారు. అంకిత భావంతో, నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని చేసిన వారిని స్వామి వెంటనే అనుగ్రహిస్తాడు అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సమస్త దోషాల నుండి, సమస్యల నుండి బయటపడేసే ఈ వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. విశేషంగా శుభదినాలలో, అంటే ఈ కార్తీక మాసంలో ఈ వ్రతం అనేది చేయడం వలన ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి ఆ సత్యదేవుని ఆశీస్సులను పొంది అష్టైశ్వర్యాలను సంపాదించండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టంగమని కొట్టేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్, టేక్ కేర్, బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.